టుడే న్యూస్కు స్వాగతం. కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా మోహరించిన పోలీసులు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి బ్యారికేడ్లను తోసుకుని మున్సిపల్ కార్యాలయం మెయిన్ గేట్ వద్దకు వచ్చి బైఠాయించి నిరసన చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, ప్రజల బాధలను తెలియజేయడానికి జోనల్ కమిషనర్ దగ్గరికి వచ్చామని, వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలకు వెంటనే నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ ఆఫీసులో విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ డిసిసి అధ్యక్షులు కోన శ్రీశైలం గౌడ్, కొండ విశ్వేశ్వరరెడ్డి, నందిగంటి శ్రీధర్, షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్. కొంతమంది మీడియా మిత్రులకు కూడా ఆ పక్కన మేడం గారు ఒక సైడ్ ఉంటే మా కమిషనర్ గారికి మబ్బుల బాధలు, వాళ్ళ 10,000 బాధలు కొట్టేసారు, ఎట్లెట్లున్నది అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళందరూ బాధ అర్థం చేసుకొని సహకరించకపోనికి రాలే. ఆల్రెడీ దొంగలు, ఆ దొంగలు పట్టుకొని కష్టం చెప్పుకుందామని వస్తే తాళ్ళు పెట్టి కట్టేస్తారు. తాడు పెట్టి కట్టిన ఉంటే బాగుపడుతుంది, వీళ్ళు ఇంత దూరం రావాలి. తాడు తీసేయండి. ఇదో చూడు ఏమో కాపలా పెట్టి దూరిండ్రు, బాధ చెప్పేసి మేము మీకు శత్రు బాబు ఎంత బాధ చెప్పుకొని వచ్చిన వాళ్ళు సమయం పెద్దల్ని సంతోషం చేయకండి. దయచేసి ఈ ఇంతమంది బాధని బస్తీలలో చాలా మంది అన్ని జోనల్ కమిషనర్ గారు అర్థమైన ముట్టడి మళ్ళీ తీసుకుంటూ బాధలు చెప్పుకొనికనే వచ్చినాం. చెప్పే వస్తాం. ఇక మీరు ఎమ్మెల్యే అనుకుంటాడు వచ్చేటప్పుడు అప్పుడు చెప్పే మా బాధ చెప్పుకొని మా ఆడపడుచులకు కూడా దగ్గర కూడా మీరు రోప్కి వాటరు వాళ్ళ కష్టం చెప్పుకొని చింతపండు పోయి టీవీలు కాలిపోయి ఫ్రిడ్జ్లు కాలిపోయి బయట తిరిగి వస్తాం. సాయంత్రం వాళ్ళే కష్టం ఇల్లు వాళ్ళని బాధ చెప్పని అందరినీ జర ఒక పక్కకి రాండి. మహిళలకు అనండి, మనోళ్ళు ఇక్కడ జరగండి, మొగోళ్ళందరూ ఎండలందరినీ మా అక్కలను అందరినీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నీడ పట్టిన చెక్రాయిస్తారు. ఇక్కడ జరుగుతుంది అందరినీ తిట్టారు.